అధ్యాయంగా నిలిచిపోతుంది. ఎందుకనంటే ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నాం. ప్రతి అడుగులోనూ కూడా చదువులు, రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత బజ్వర్డ్. ఈరోజు బజ్వర్డ్ రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్, అది ఈరోజు బజ్వర్డ్. ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది కనుక మనం మన పిల్లలకు మనం ఇవ్వడంలో వెనకాల ఉంటే మిగతా ప్రపంచమంతా మనల్ని దాటుకొని ముందుకెళ్ళిపోతుంది. మనం కంపీట్ చేసేది, ఈరోజు మన పిల్లలు కంపీట్ చేసేది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు, ఇండియా, ఇది కాదు మన హొరైజన్. మనం కంపీట్ చేసేది ప్రపంచంతో కంపీట్ చేస్తా ఉన్నాం. అది ఎప్పుడూ కూడా మన మనసులో ఉండాలి. ఉద్యోగాలకు వచ్చేసరికి మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సంపాదించాలి, పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగాలు చేసే పరిస్థితి మన పిల్లలకు అందుబాటులోకి రావాలి అని అంటే, అంటిల్ అండ్ అన్లెస్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మనం కాంపిటేటివ్గా నిలబడగలిగితేనే మన పిల్లలకు ఈ జాబ్ ఆపర్చునిటీస్, ఈ పెద్ద పెద్ద సంస్థల్లోనూ పెద్ద పెద్ద కంపెనీల్లోనూ మన పిల్లలకు వచ్చే పరిస్థితి, అవకాశం అనేది మెరుగవుతుంది. ఈరోజు మనం వేసే ప్రతి అడుగు కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఈ విత్తనం పెద్దదై చెట్టై ప్రతిఫలాలు వచ్చేసరికి బహుశా 5 ఏళ్ళు పట్టచ్చు, బహుశా 4 ఏళ్ళు పట్టచ్చు. బట్ ఎక్కడో ఒక చోట అది స్టార్టింగ్ పాయింట్ కావాలి. హైయర్ ఎడ్యుకేషన్లో ఈరోజు మనం వేసే అడుగులు బహుశా రిజల్ట్ రావడానికి ఇంకొక 4-5 ఏళ్ళు పట్టచ్చేమో. బై ది టైం మన పిల్లలు గ్రాడ్యుయేషన్ కోర్స్ పాస్ అయిపోయి సర్టిఫికెట్లు చేతిలో పట్టుకొని ఉద్యోగాల కోసం అడుగులు ముందుకేసే సమయానికల్లా, మనం వేసిన ప్రతి అడుగు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి, 1వ తరగతి పిల్లల దగ్గర నుంచి, ఆ వయసులో ఉన్న ఆ పిల్లల దగ్గర నుంచి ఎడ్యుకేషన్ స్థానం, మన ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయి నుంచి అక్కడి నుంచి పూర్తిగా సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు హ్యూమన్ క్యాపిటల్ అన్నది ఒక ప్రధానమైన అంశంగా మన ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ప్రతి అడుగులోనూ కూడా ఆ కమిట్మెంటు, ఆ ప్యాషను చూపిస్తూ ఉన్నాం. ప్రైమరీ లెవెల్ నుంచి ఎడ్యుకేషన్ ఒకసారి ఏమేమి మార్పులు జరుగుతూ ఉన్నాయని ఒకసారి గమనించినట్లయితే, మొట్టమొదటిసారిగా అడుగులు పూర్తి గవర్నమెంట్ స్కూళ్ళని ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేశాం. భావి ప్రపంచమంతా కూడా పరిగెత్తా ఉంది. గ్లోబల్ సిటిజన్స్ కావాలి అని అంటే మనం మాట్లాడే భాషలో పరివర్తన రావాలి, యాక్సెంట్లో మార్పు రావాలి. వెస్టర్న్ కంట్రీస్లో ఏ రకంగా మాట్లాడగలుగుతారో ఆ రకమైన ఈస్తో మనము కూడా మాట్లాడగలిగే పరిస్థితి ఉండాలి, అర్థం చేసుకునే పరిస్థితి ఉండాలి. ఎడ్యుకేషన్ కూడా ఆ స్టాండర్డ్కు వెళ్తే తప్పనిచ్చి భవిష్యత్తు మారదు. గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం వైపు నుంచి మొదలు పెడితే, ఇంగ్లీష్ మీడియం చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే నాడు నేడుతో రూపురేఖలు మార్చే కార్యక్రమంతో స్టార్ట్ చేస్తే, పిల్లలను బడులకు తీసుకొచ్చేదానికి మోటివేట్ చేస్తూ ఓ అమ్మఒడి ఓ గోరుముద్దతో మొదలెడితే, ప్రయాణ ముట్టి ఇంగ్లీష్ మీడియం తీసుకురావడంతోనూ, నాడు నేడుతో మార్పులు చేయడంతోనూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మార్పులు చేయడంతోనూ ఆగిపోలేదు. ఇంగ్లీష్ మీడియంతో మొదలైన ప్రయాణం ఏకంగా నెక్స్ట్ 10 సంవత్సరాలకు, ఈరోజు 1వ తరగతి చదువుతా ఉన్న పిల్లలు 10th క్లాస్కి వచ్చేసరికి ఆ పిల్లాడు ఐబీ ఎగ్జామ్, ఇంటర్నేషనల్ బకలోరియేట్ పరీక్ష తీసుకునే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాం. వాటికి సంబంధించి ఐబీ వాళ్ళతో వాళ్ళు మన ఎస్సీఈఆర్టీలో
భాగం కావడము, ఈ సంవత్సరం టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్ మీద ధ్యాస పెట్టడము, ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఒక క్లాస్, అంటే రేపు సంవత్సరం ఈ సంవత్సరం టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్, నెక్స్ట్ సంవత్సరం 1వ తరగతి, ఆ తర్వాత 2వ తరగతి, ఆ తర్వాత 3వ తరగతి సంవత్సరం, 2035వ సంవత్సరం వచ్చేసరికి ఏకంగా మన పిల్లలు ఐబీ పరీక్షను తీసుకునే పరిస్థితిలోకి మన పిల్లల చదువులను తీసుకొని పోతా ఉన్నాం. 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ కూడా డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్పి ప్యానల్స్ మన క్లాస్ రూమ్లోకి గవర్నమెంట్ బడులలోకి తీసుకొస్తా ఉన్నాం. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ఇచ్చి పిల్లలకు చదువులలో వేగం పెంచుతూ సులభంగా అర్థమయ్యేట్టుగా అడుగులు వేస్తా ఉన్నాం. బైజూస్ కంటెంట్ను అనుసంధానం చేశాం. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఒక పేజ్ తెలుగు, ఒక పేజ్ ఇంగ్లీషు, ప్రతి టెక్స్ట్ బుక్ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ ప్రయాణం, ఈ అడుగులు ఏదైతే వేస్తూ ఉన్నామో ఇది ఇక్కడితో ఆగిపోకూడదు. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఇవే అడుగులు వేస్తే మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్గా తయారు కాగలుగుతారు, ప్రపంచంతో పోటీ పడగలుగుతారు అని హైయర్ ఎడ్యుకేషన్ మీద కూడా ఈ 5 సంవత్సరాలలో పెట్టిన ధ్యాస, బహుశా ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఇంతకుముందు ఎవరూ కూడా ఊహకందని విధంగా కూడా మనం ధ్యాస పెట్టి అడుగులు వేయించగలిగామని చెప్పి చెప్తా ఉన్నాం. మొట్టమొదటిసారిగా పిల్లలను ఖచ్చితంగా చదవాలి, పేదరికం అన్నది పిల్లలకు, పిల్లల చదువులకు అడ్డు రాకూడదు అని చెప్పి అడుగులు వేశాం. ఖచ్చితంగా పేదరికం అన్నది పిల్లల చదువులకు అడ్డు రాకూడదు అనే ఉద్దేశంతో పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చాం. పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా ఎవ్రీ ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఇయర్, అంటే ఎవ్రీ జూన్ టు జులై, ఆ పీరియడ్కు ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనూ, అకాడమిక్ ఇయర్ మొదట్లోనూ, చివరిలోనూ, అంటే ప్రతి ఏప్రిల్లోనూ వసతి దీవెన కింద కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నాం. ఇది ఒకటే కాకుండా జాబ్ ఓరియంటెడ్గా కూడా కరికులంలోకి మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేశాం. ఆల్మోస్ట్ 30% ఆఫ్ ది కోర్సెస్ ఈరోజు స్కిల్ ఓరియంటెడ్గా ఈరోజు కరికులంలో మార్పులు చెందాయి. మొట్టమొదటిసారిగా ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ డిగ్రీలో కూడా ఈరోజు మనం తీసుకురావడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిసారిగా ఇంటర్న్షిప్ మ్యాండేటరీ చేస్తూ ఆనర్స్ 3 కోర్సులో కూడా ఇంటర్న్షిప్ మ్యాండేటరీ చేస్తున్నాం. 3 కోర్సుతో పాటు ఇంకొక సంవత్సరం ఆనర్స్ డిగ్రీ ఇచ్చేట్టుగా కూడా తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిసారిగా